అంగీకారం చేస్తున్నారు. మరి వీళ్ళ సభలు ఎలా ఉండిపోతున్నాయి? ఇంక ఇది చివరి మీటింగ్ అయిపోయినట్టేనా, ఇంక అభ్యర్థుల ప్రకటన ఉంది? ఇవన్నీ అంశాలు మనతో పాటుగా రవి గారు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని విశ్లేషణాత్మకమైన అప్డేట్స్ ఆయన నుంచి తీసుకుందాం. నమస్కారం రవి గారు. నమస్తే వర్మ. ముందు నుంచి మీరు చెప్తున్నట్లుగానే మీరన్న ఆ మార్క్ దగ్గరికే వచ్చి ఆగుతున్నాయి. 15 నుంచి 20 వరకు అయితే ఇబ్బంది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాదు ఏంటి, నిన్న 2 దఫాలుగా వీళ్ళు బాలశౌరి అక్కడ మీటింగు ఆ హడావిడి ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలడంలో ఇంకా ఫైనల్ లిస్ట్ సిద్ధమైనట్టేనా? అంటే ఫైనల్ టాక్స్ లిస్ట్ అంటే అందులో కుదిరా కదా. సో 30-30 -2 అనేది నేను చెప్పాను. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, అందులో 10 సీట్ల వరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేర్లు కూడా ఇచ్చేశారు. ఆ 10 సీట్ల మీద ఏం పెద్ద సమస్య కూడా లేదన్నది. మూడోది సమస్య అంతా ఎక్కడ, నేనే ఇద్దరిని, నువ్వు అదరిని, గోదావరి కలిపింది ఇద్దరిని, గోదావరి అడ్డి అడ్డింది ఇద్దరిని అన్నట్టుగా గోదావరిలో మాకు చాలా స్పష్టమైన ఆధిక్యత ఉండాలి అనే ఒక అభిప్రాయం పవన్ కళ్యాణ్లోను జనసేనలో బలంగా ఉంది. సో నిన్న కూడా వాళ్ళు గోదావరిలో అన్ని సీట్లు మీకైతే మాకెట్లా మేమైపోవాలి, మాకు సీనియర్లు ఉన్నారు కదా అని తెలుగుదేశం వాదన ఒకటి, వాదన అని అభ్యర్థనను. అయితే ఒకటి, నిన్న పవన్ కళ్యాణ్ మధ్యలో మీటింగ్ గురించి కూడా మీరు చెప్పారు కదా. ఈ మధ్యలో మీటింగ్ ఆయన ఊరికినే వదిలిపెట్టలేదు. ఆ మీటింగ్లో ఒక డైలాగ్ వేశారు, చిక్కులు చాలా ఉంటాయి సీట్లు అన్న తర్వాత. అంటే చిక్కులు ఉంటాయని చెప్తున్నారు, రెండోసారి సమావేశమవుతున్నారు, తుది జాబితా ఇవ్వకుండా దాటవేస్తున్నారు. నాలుగవదేమో యువరాజు గారు ఏమో చర్చల్లో పాల్గొనడం లేదు, అంతే కదా. అవును, హెయిర్ అపరెంట్ తదుపరి వారసుడు ప్రకటించబడిన ఆయన ఏమో అక్కడ పాల్గొనట్లేదు. పాల్గొనవచ్చు కదా, నిజానికి సుహృద్భావం నేను ఇంతకుముందు అన్నాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే లోకేష్ దానే ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే మంచిదే కదా అని ఇట్లా అని ఉండొచ్చు. అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ విధమైన విశాలమైన ఉదారమైన వాతావరణం ఉండుంటే చక్కగా లోకేష్ కూడా కూర్చొని పార్టీకి ఎటు తిరిగి ఆయనే తర్వాత పదవి నాయకుడు కూర్చుని ఉండేవాడు కదా. కాబట్టి మరీ అంతా ఇంకా 100కి 100 పళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్ అనే వాతావరణం అయితే అక్కడ లేదు. కొంత సర్దుబాట్లు చెప్పటం ఉంది. ఇన్ని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ అయితే ఒక బాటం లైన్ గీసుకున్నారు. ఇంకది పొత్తు అయితే తప్పదు జగన్ ఓడించాలంటే అని ఆయన ఈ సమావేశంలో కూడా చిక్కులు అని చెప్తూనే పొత్తు తప్పదు ఇంకా వెళ్ళాలి ఓడించాలంటే అని, అంటే ఒక విధంగా అనివార్యంగా అనే చాలా ఇష్టంగానే కాదు, ఒక అనివార్యమైన మనం తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేకనే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నామనే ఒక మెసేజ్ కూడా ఆయన ఇస్తున్నారు. ఆయన కమ్యూనిస్టులతో పోల్చారు కానీ నిజానికి కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు ఆయన రాజులాగే ఉన్నాడు, ఆయనే లీడ్. అది రెండోసారికి ఏమైందో తెలియదు. ఆయన ఇప్పుడు మనం ఒక రూట్ మార్చడంతో లేదా ప్లేట్ మార్చడంతో పరిస్థితులు మారిపోతుంటాయి. సో 2019 పరిస్థితికి ఇప్పటికీ పోలికెళ్ళలేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ నడిస్తే గోదావరి ఉప్పొంగింది, గోదావరి తర్వాత కథ వేరు ఇది వేరు. ఏదైనా కానీ అప్పుడు ఆయన హిక్కు టేకన్ మోదీ జైట్లీ ఇదంతా సరే ఆయన ఈ పద్ధతి ఎంచుకున్నాడు. దీంట్లో చిక్కుముళ్ళు ఉన్నట్టుగా ఉన్నాయి చాలా స్పష్టంగా. చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేయడం, ఇంకోటి మీరు చూడండి గెలిచే సీట్లే చేయాలి, అన్నీ ఎక్కువగా చేసి ఓడిపోకూడదు అని నీతులు ఎక్కువగా జనసేనకు చెప్పినట్టు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. గీతలు నీతులు సూక్తులు అన్నీ ఎక్కువగా జనసేనకు అటు నుంచి వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. అందుకనే ఇది చంద్రవ్యూహం అని చెప్పొచ్చు మనం. అంటే పద్మవ్యూహం గల్లో నేను అర్జునుడిని అభిమన్యుని కాదు అని జగన్ అన్నారు, దాన్నే పవన్ అపహాస్యం చేశారు. ఓకే, పద్మవ్యూహంలో జగన్ లేరు కానీ చంద్రవ్యూహంలో పవన్ ఉన్నాడు అనేది అయితే నిజం. ఇంకా ఈ వ్యూహాన్ని ఛేదించుకొని చివరికి ఎలా వస్తారు, తన తన కార్డ్స్ ఎలా ప్లే చేస్తారు వేరే విషయం, కానీ ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పటికి కూడా 40 అన్న కావాలి కనీసం ఇట్లాంటివి అడుగుతుంటారు. ఇవ్వరు, తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే ప్రసక్తి ఏమీ ఉండదు కానీ, బట్ గోయింగ్ ఆన్ అంటే ఫార్ ఫ్రమ్ స్మూత్, అంటే చాలా స్మూత్గా నడిచింది. ఇంకా అంటే అప్పుడు ఈ ఆలస్యమే ఉండేది కాదు కదా. ఇప్పుడు అచ్చెన్నాయుడు చెప్తున్నారు పొద్దున్న, మా సంగతి మేము చూసుకుంటాం మీకెందుకని. పబ్లిక్ డొమైన్లో జరిగాయి కదా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ అభ్యర్థులు మార్చుకుంటే మరి మనమంతా రోజు చర్చించి దాని మీద రకరకాల కామెంట్స్ ఇస్తాం కదా. అటువంటిప్పుడు ఓట్లు చీలకుండా ఓడించాలి అని ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి పార్టీలు ఒక అవగాహనకు వచ్చి ఎందుకు ప్రకటించలేకపోతున్నాయనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో మళ్ళీ నేను ఇందాక చూస్తున్న ప్రకారం మళ్ళీ 7వ తారీఖు ఎప్పుడో 9వ తారీఖు సమావేశమై మళ్ళీ చెప్తారన్న, అంటే జనవరి లాస్ట్ వీక్ అయిపోతుంది అన్నది ఫిబ్రవరి 1వ వీక్ 2వ వీక్ వరకు కూడా ఫైనల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. సార్, మరొక విషయం, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు పదముల మీద ఆశ లేదు,
మీరైతే సిద్ధపడాలి త్యాగాలకి అని చెప్పడం వెనుక ఫైనల్ అయిపోయినట్టేనా? ఆయన ఆయన దగ్గర నుంచి ఆయన ఎవరెవరికి సీట్లు ఇద్దాం అనుకుంటున్నారన్న లిస్ట్ ఆయన సిద్ధం చేసుకున్నట్టేనా? ఇంకా అంతే కదా, ఇప్పుడు ఆ చంద్రవ్యూహం అన్నట్టుగా ఆయన అక్కడ 30 సీట్లకు ఇంచుమించుగా ఆయన కమిట్ అయి ఉన్నారు. ఈ 30ని 50 చేయడానికి 40 చేయడానికి చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒప్పుకోవు. ముఖ్యమంత్రి అక్కడే, ఉప ముఖ్యమంత్రి కూడా లేదు. సో పవన్ త్యాగరాజు లాగా తను చేయాల్సినవి తను చేశాడంటే, ఒకప్పుడు జగన్ ఏదో త్యాగరాజు అని అయినారు అన్నట్టుగా. ఇప్పుడు నెక్స్ట్ సమస్య ఎక్కడ వస్తుంది? కేడర్తో వస్తుంది. ఇప్పుడు చాలామంది పార్టీలో ఇప్పుడు మనతో పాటు చర్చలకు వచ్చేవాళ్ళు స్పోక్స్ పర్సన్స్, లేకపోతే రిసోర్సెస్ జమ చేసుకొని రాగానే దూకాలనుకున్న వాళ్ళు చాలా చోట్ల ఉంటారండి. కనీసం సగం సీట్లకు జనసేనలో అభ్యర్థులు ఆశావహులు ఉంటారు. ఆ సగాన్ని తగ్గించి ఒక మూడో వంతుకు తేవడం అనేది ఏ పార్టీకైనా పెద్ద సమస్య కదా. వాళ్ళు సహకరించడం లేదు, వాళ్ళు ఇక్కడే ఉంటారా, మళ్ళీ వాళ్ళు అటు నుంచి జంపింగ్లు ఇవన్నీ కూడా మొదలు పెడతారు కదా. అందుకనే పవన్ కళ్యాణ్ నిన్న రంగం సిద్ధం చేయడానికే ఆ మాటలు చెప్పాడు. అంటే ఇబ్బందులు ఉన్నాయి 1, ఇబ్బందులు ఉన్నా తప్పదు 2, ఒప్పుకో